అధికారులు నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అన్నారు టీడీపీ నేత నారా లోకేష్ చీపురపల్లిలో జరిగిన శంఖారావంతో పాల్గొన్న ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు టీడీపీకి కార్యకర్తలే బలం అన్న లోకేష్ వారిని కుటుంబ సభ్యులుగా భావించి కాపాడుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు టీడీపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న లోకేష్ వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు వేసే ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు రెండు వేల పద్నాలుగులో నా వంతు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి రెండు లక్షల ప్రమాద బీమా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో కానీ ఫ్యాక్షన్లో చనిపోతే వాళ్ళ కుటుంబాలని దత్తక తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్న చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ అంతేకాదు చికిత్సకి డబ్బులు అవసరం ఉన్నా ఆర్థిక సహాయం అవసరం ఉన్నా ఒకవేళ ఈ ప్రభుత్వం కేసులు పెట్టినా ఆ కుటుంబాల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ కోర్టు వెళ్ళారు ఎర్ర బుక్ పైన జడ్జి గారిని అడుగుతున్నారు నాన్ బేలబుల్ వారెంట్ క్యాన్సిల్ చేయమని బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని అంటే వారెంట్ ఇష్యూ చేసి నన్ను అరెస్ట్ చేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా కనుక అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చపడుతుందా నాకొతే అర్థం అవట్లే నేనేం చెప్పా ఎవరైతే తప్పు చేశారో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా తప్పు చేశారని తేలితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా జైలుకి పంపిస్తానన్నా